అంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే దీక్ష, ఏదైతే మీ గురువులు చెప్పిన దీక్ష మీరు ఇచ్చారో అది జరిగి 20-25 ఏళ్ళు అవుతుందండి. అంతే కదండి. ఆ రోజు అనుకున్నారా గురువు గారు ఈయన ఒక శక్తిగా మారబోతున్నారు, అంటే సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఒక వినూత్నమైన మార్పులకి నాంది కాబోతున్నారు, ఇట్లానే ఏమైనా ఆ రోజు ఏమైనా మీకేనా ఆ ఒక ఆలోచన ఏమైనా కలిగిందా గురువు? ఆ రోజు వీడియో ఉన్నది కానీ ఒక మహోత్కృష్టమైన వ్యక్తిగా మారుతారన్నది రాజకీయం ఇది అని కాకుండా ఒక ఈ లోకానికి లోక కళ్యాణానికి ఉపయోగపడే ఒక పవనం వీస్తుంది అని మాత్రం ఆ రోజు చెప్పడం జరిగింది. అంచేత ఆ పవనం ఈ విధంగా వీస్తుంది, అది లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది అని ఆ రోజు నా నోటితో పలికించినటువంటి వీడియో అది ఉన్నది. ఉన్నదండి. ఇప్పుడు గురుగారు మాకు మా ద్వారా జనంకి ఒక్కసారి చూపించే అవకాశం వచ్చండి. ఏ ఒక్కరికి కూడా అది చూపించేటటువంటి ఆఖరికి పవన్ కళ్యాణ్ వచ్చినా కానీ చూపించం. ఏం చేతంటే పైవారి యొక్క నిర్దేశకత్వంలో జరుగుతుంది. అది ఏం జరుగుతుందో మాకు తెలియదు. కాకపోతే ఒక ఫోటోగ్రాఫ్ మాత్రం ఇవ్వడానికి నేను పర్మిషన్ అడిగాను. ఒక ఫోటో ఆ రోజు జరిగినటువంటి దాంట్లో ఒక ఫోటో ఇస్తాను. అలాగే వారాహి అమ్మవారి యొక్క ప్రతిష్ట హోమం దగ్గర జరిగినవి ఏమైనా క్లిప్పింగ్ ఉంటే అది చిన్నది ఒకటి ఒకటి ఇవ్వమని మాకు నిర్దేశించారు కాబట్టి అంతవరకు ఇవ్వగలుగుతాం. అలాగే ఆ రోజు తప్పకుండా అదృష్టం. సౌరదీక్ష ఇస్తున్నప్పుడు సౌరశక్తిని ఇస్తున్నప్పుడు ఆ ఫోటో. అయితే ఇక్కడ పవనం గురించి అడిగారు, కళ్యాణం గురించి అడిగారు. ఇది యాదృచ్ఛికం అనుకుంటుంటారు. పవనం అంటే వనం నుంచి బయలుదేరేది పవనం. వనంలో వృక్షావృతమై ఉంటుంది వనం. వృక్షం అంటే స్థిరంగా ఉంటుంది అని అర్థం. ఎప్పుడైనా తుఫాన్ వస్తే మాత్రం మామూలుగా ఉండదు. అర్థమైందా? అది కదలికి పెరుగుతుంది, ఊగుతుంది, ఉద్రేకంతో ఊగుతుంది అన్నమాట. వనంలో ఉన్నటువంటి వృక్షం ఎంత స్థిరంగా ఉంటుందో అలాంటి స్థిరత్వం చెందినటువంటి ఒక వ్యక్తి అని వారు నిర్దేశించారేమో. అయితే ఆనాటి నుంచి మేము అక్కడి నుంచి శక్తి ప్రవాహం జరుగుతుందని నమ్ముతున్నాం. ఒక వ్యక్తిని ఒక యుగంలో ఒక వ్యక్తిని ఎంచుకుంటుంది. వాళ్ళలో ఎన్నో పరీక్షలకి వాళ్ళు ఉత్తీర్ణులైతే పరీక్షల్లో యోగులు పెట్టేది అప్పుడు వాళ్ళకి ఒక శక్తిని ఇస్తూ ఉంటారు. అలాగే ఈ పవనం అనేది వనంలో పుట్టి ఆ పుట్టుకు మూల కారణమైన వృక్షం ఏం చేస్తుందంటే ఈ లోకం చాలా పెద్దది, భూమండలం అంటే తనకు నిర్దేశించినటువంటి చిన్న స్థలంలో ఉంటుంది. అంటే చిన్న స్థలంలో ఉండి తాను ఎదుగుతూ ఉంటుంది. ఓకే. తను ఎక్కడికి కదలదు. అర్థమైందా? తనలో తాను పూర్ణత్వాన్ని పొందితేనే కానీ దాని ఉద్దేశం ఏమిటంటే తనలో తాను చర్చించుకుంటుంటుంది, తను తాను పరిశీలించుకుంటుంటుంది, తను తన అంతరంగంలో ఆవిష్కృతం చేస్తుంది ఈ లోకాన్ని. ఈ లోకానికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి, నాకు జన్మనిచ్చినటువంటి ఇంత స్థలాన్ని ఈ భూమాతకి నేను ఎలా రుణం తీర్చుకోవాలి అని అది లేచేటప్పుడు ఆ విత్తనం లేచేటప్పుడు ఆ భూమిని తల్లి నీ గర్భాన్ని చీల్చుకుని పైకి లెగుస్తున్నానమ్మా అని మొదటి ప్రణామం నీకు అని ఇలా లెగుస్తుంది ఆ మొక్క. అంటే చూడండి ఆ లోపల జరిగేటటువంటి ప్రక్రియ ద్వారా జన్మనిచ్చిన తల్లికి వేదన్ని బాధల్ని కలిగిస్తున్నాం. ఈ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి జన్మనిచ్చినందుకు అని ప్రథమ ప్రణామాన్ని భూమాతకి పెడుతుంది. పెట్టి ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంది. ఎవరి పక్క స్థలాల్ని ఆక్రమించాలి అనుకోదు, ఎవరి సంపదల్ని తాను దోచుకోవాలి అనుకోదు. అలా ఎదుగుతూ ఎదుగుతూ అమ్మా నీ రుణం తీర్చుకుంటానని ఆ చెట్టు అలాగా కొమ్మలు రెమ్మలయ్యి 10 మందికి నీడనివ్వడానికి నేను ఎలా ఉపయోగపడతాను, నాకు జన్మనిచ్చిన ఈ తల్లికి నేను ఎలా రుణం తీర్చుకుంటానని పైన పడే ఎండని ఆ తల్లికి పడకుండా ఎవరొచ్చి తనని ఆశ్రయించినప్పటికీ నీడనివ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తాను ఎండని భరించి ఆ వేడిని భరించి ఆ తాపాన్ని భరించి తనను చేరినటువంటి వాళ్ళకి
ఎలాంటి తాపం కలగకుండా చూసేటటువంటి, వృక్షం నుంచి వెలువడేటటువంటి పవనం, ఆ వనం నుంచి వెలువడే ఆకలిస్తుంది అమ్మ అంటే పండునిస్తుంది చెట్టు, అర్థమవుతుందా? అలాగే పేడ చేసేవాడికి కూడా నీడనిస్తుంది, రాయి విసిరిన వాడికి కూడా పండునిస్తుంది. ఇలాంటి లక్షణాలతో కూడినటువంటి ఆ వృక్షం నుంచి వెలువడేటువంటి పవనం గురించి నేను చెప్తాను. ఆ పవనం వీస్తుంది, ఈ లోకం అంతా కూడా తాపాన్ని తీరుస్తుంది. మరి ఈ పవనం గురువు గారు? నేను పవనం గురించి మాట్లాడుతాను, అది అతనిలో ఉంటే మీరు చూసుకోండి, అతనిలో ఈ లక్షణాలు ఉన్నాయా అని మీరు ప్రేక్షకులు కూడా చూసుకోండి. ఉంటే ఓకే, అతను కూడా ఆ పేరుకు తగ్గవాడు అని అనుకోవచ్చు. ఈ పవనం బయలుదేరిన తర్వాత పేద గొప్ప, చిన్న పెద్ద, పశువు పక్షి అని చూడకుండా ఆ పవనం, వనం నుంచి బయలుదేరిన పవనం, వనం నుంచి బయలుదేరిన పవనం నీ ముక్కులోకైనా ఎవరి ముక్కులోకైనా దూరుతుంది. ఆ పవనం వాయువై మనిషికి ఆయువై, ఆ పవనం ప్రాణమై అందరి జీవనాన్ని నిలుపుతూ ఉంటుంది, అందరూ బ్రతికేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది, ప్రాణవాయువై జీవితాన్ని ఇస్తుంది. ఇది పవనం యొక్క లక్షణం. ఈ పవనం యొక్క లక్షణమే ఈ లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది. అది పేద గొప్ప, ప్రాంతం, జాతి, కులం, మతం ఏమీ చూడకుండా సనాతనమైనటువంటి ఆ శక్తి ప్రవాహం జరుగుతుంది. ఆ ప్రవాహమే పవన్ కళ్యాణం, పవనము కళ్యాణం. గురుగారు ఇప్పుడు అంటే ఎలాగ ఇంకా పేరు రివీల్ చేశాం కాబట్టి అడుగుతున్నానండి, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య సనాతన ధర్మం అనే దాన్ని ఎక్కువగా చెప్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాకు చాలాసార్లు ఆయన వీడియోలు కానీ ఇవి కానీ పరిశీలించినప్పుడు ఆయన హిందూ ధర్మం, సనాతన ధర్మం మీద ఎక్కువగా అంటే ఆయన తన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు, చాలా నిష్ఠగా ఉంటున్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి చూసేవాళ్ళకి. సో ఆయన అంటే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఒక పవనం యొక్క క్వాలిటీస్ ఏంటి, అలాగే కళ్యాణం అంటే ఏంటి అని చెప్పారు కదండి, రెండు ఇముడ్చుకున్న ఒక వ్యక్తిని ఆ రోజు హిమాలయ యోగులు గుర్తించారు అని అన్నారు కదండి. అంటే గుర్తించినప్పుడు అంటే మీ గురువులు మీకు చెప్పిన, మీకు ఆదేశించిన విషయం అంటే సూటిగా చెప్పగలరా? ఇవన్నీ బయటికి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మాకే తెలియని విషయం నీతో ఎలా చర్చిస్తాం, మేము ఒక టూల్ మాత్రమే, వీఆర్ ద మెసెంజర్స్, దట్స్ ఇట్. మేము ఒక సాధకులు మాత్రమే, వాళ్ళు నిర్దేశించినటువంటి పనిని నిర్వహించడానికి ఉపయోగపడేటటువంటి ఒక వ్యక్తిని నేను మాత్రమే, నాకు నేను స్వతంత్రుని కాదు, నేను ఇంకా సాధకుని మాత్రమే. కాబట్టి వాళ్ళు ఎందుకు నిర్దేశించారో మేము చూస్తుంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది, ఆ రోజు చేసిన పనులు ఏమిటి, ఎందుకు అతను నా దగ్గరికి రాబడ్డాడు, నేను అతని దగ్గరికి వెళ్ళా, అతనే నా దగ్గరికి ఎందుకు వచ్చాడు, ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడానా, నా నోటి అంటే ఎలా వచ్చింది, అలాగే అవతల ఆ వ్యక్తి కూడా మాట్లాడే మాటలు ఇప్పటి వరకు మీరు చూసినవి, ఆయన అనుకునేది ఒకటి, ఆయన నోట్ల నుంచి మాట్లాడేది వేరు. ఇది మాకు ముందే అక్కడి నుంచి చెబుతారు, ఈరోజు ఈ మాటలు మాట్లాడతాడు అనేటువంటి సంగతి కూడా మాకు జూజాయిగా తెలిసిపోతుంది. అర్థమవుతుందా మీకు? అతను కూడా అడగండి వెళ్ళి పర్సనల్గా, అతను స్వతంత్రంగా మాట్లాడాడు అనుకుని మాట్లాడింది కాదు, అది ప్లాన్డ్గా, కానీ దీని వెనక ఎవరో మాట్లాడిస్తున్నారు అనేటువంటి భావం అతను కూడా ఎప్పుడు ఉంటుంది, నాకెలా ఉందో అతను కూడా అలాగే ఉంటుంది. మేము చేసే చర్యలు కూడా మేము ఎందుకు చేస్తున్నాము, ఎందుకు ఎవరు నిర్దేశిస్తున్నారనే సంగతి తెలుసు, ఆ పని వాళ్ళ చేత చేయించబడుతుంది, అలాగే నిర్దేశించబడినటువంటి వ్యక్తుల చేత వారికి తెలియకుండానే వారి చేత పనులు చేయిస్తుంటారు, వెనకున్నటువంటి అదృశ్య శక్తులు వారే హిమాలయ యోగులు అని నమ్ముతారు. అయితే ఆ రోజు ఏం జరిగిందో అదంతా కూడా ఈరోజు జరుగుతూనే ఉంది, రేపు ఏం జరగబోతుందో కూడా, రేపు ఏం జరగబోతుందో కూడా నిర్దేశించబడి ఒక ఫార్మాట్లో ఉంది,
ఉందా గురుగారు? ఉంది. నీకు చాలా చెప్పాము నీ ఇంటర్వ్యూలో కూడా. ఇంతకుముందు ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది, మోడీకి సీట్లు తగ్గుతాయి, అది నా అభిప్రాయం కాదు. నేను మోడీని అభిమానించేటటువంటి వాడిని, నా సొంతం అనేటటువంటి భావన అంటే వ్యక్తిగా. ఓకే, అర్థమవుతుందా? అలాగే యూపీలో ఏం జరుగుతుందో మనం ఆన్ కెమెరా చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఏది రుషికొండ గురించి కూడా చెప్పాము. రుషికొండ తర్వాత ఏం జరిగిందో చెప్పాము, అవే జరిగినాయి కదా. అంటే మేము చెప్తున్నది కాదు, ఇది పైన నిర్దేశించబడినటువంటి ఒక శక్తి యొక్క ప్రవాహం ఈ భాషగా భావంగా వచ్చి కలుగుతుందని నమ్ముతూ ఉంటాం. గురుగారు, ఆ శక్తినే దైవం అని భావించచ్చా అండి? అదే ఇప్పుడు శక్తి అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ సకల చరాచర జీవరాశుల్లో ఒకటే శక్తి ఉంది, ఒకటే శక్తి ఉంది. ఈ సృష్టి ఆరంభానికి పూర్వం శక్తి ఉంది, సృష్టి లేనప్పుడు. అంటే ఈ గెలాక్సీలు ఇవన్నీ కూడా, ఈ సౌర కుటుంబం ఏవి లేకపోయినప్పుడు కూడా సృష్టి ఆరంభానికి పూర్వం అంటే పదార్థం పుట్టక ముందు కూడా శక్తి ఉన్నది. దాన్ని వారు సైంటిస్టులు బ్లాక్ మ్యాటర్ అంటారు. బ్లాక్ హోల్, బ్లాక్ ఎనర్జీ. బ్లాక్ ఎనర్జీ నుంచి బ్లాక్ మ్యాటర్ వస్తుంది. అంటే కనిపించని పదార్థం కూడా ఉంది, కనిపించే పదార్థం. అర్థమైందా? ఈ పదార్థం మాస్కి వెనక ఎనర్జీ ఉంటుంది అన్నమాట. దాని పవర్, ఆ ఎనర్జీ అంటారు, పవర్ అంటారు. ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి పేరు దైవం. ఆ శక్తి ఏదైతే ఉందో అది సన్. ఏంటి సన్? అంటే ఈ సన్ కాదు, సన్ అంటే లోపల ఉండేది, ఉండేది అని అర్థం. ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఉండేది? ఈ సృష్టికి జన్మించక పూర్వం ఉన్నది, ఇది కొనసాగుతున్నప్పుడు ఉన్నది, వృద్ధి చెందుతున్నప్పుడు. తర్వాత ఈ సృష్టి అంతం అయిపోయిన తర్వాత కూడా ఉండే దాని పేరు ఉండేది సన్. సన్ ఎప్పుడు ఉండేది అది సనా. తనం అంటే మగతనమని, చేతకానితనమని, అది తనాలు తనం అని వాడుతుంటాం కదా. అవునండి, అవునండి. అనేక మగతనం, ఆడతనం, చేతకానితనం. తనం అంటే ఆ యొక్క జరిగేటటువంటి చేతకాని అనే పనికి అంటే క్రియకి తనం అనేది శక్తి. అర్థమైందా? సనాతనం అంటే ఎప్పుడు ఉండే శక్తి, తనం అంటే శక్తి. నీ మగ తనం అంటే మగవాడిగా ఉండేటటువంటి శక్తి, మగవాడి అనే ప్రక్రియకి, మగవాడిగా జరిపేటటువంటి ప్రక్రియ పేరు ధర్మం. ఏంటి? మగవాడు మగవాడు పనిచేయడం, మానవుడు మానవుడుగా వర్తించడం ధర్మం. అంత ధర్మం. రాము విగ్రహవాన్ ధర్మ అంటారు. రాముడు వచ్చింది మానవుడుగా ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చేసిన ప్రక్రియ పేరు ధర్మం. సో రామాయణం అంతా ఒక ధర్మం అంతే కదండి? రామాయణం, రాముడు ధర్మానికి ప్రతిరూపం అన్నమాట. ధర్మం అంటే చేసే ప్రక్రియ, మనిషి చేసే ప్రక్రియ, అలాగే పశువు చేసే ప్రక్రియ, చెట్టు చేసే ప్రక్రియ, పుట్ట చేసే ప్రక్రియ, గుట్ట చేసే ప్రక్రియ. తన చేసే పనే చేయాలి, ఇంకోటి చేయకూడదు. చెట్టు పక్క వెళ్ళిపోదాం, వాళ్ళింటికి వెళదాం, బొబ్బేళ్ళింటికి వెళదాం అని కదిలింది అనుకో, ధర్మం తప్పినట్టు. అలాగే భూమి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం అనేది దాని ధర్మం. సూర్యుడు వెలుగునివ్వడం అనేటువంటి ధర్మం. ధర్మం తప్పి మంటలు మంటలు మండించడం అధర్మం. అర్థమవుతుందా? అంటే ఈ కీటకం తన పని తను చేయడం, దోమ తన పని తను చేయడం, చీమ తన పని తను చేయడం, పాము తన పని తను చేయడం. ఈ ప్రక్రియ అంటే ఈ శరీరం ఏదైతే వచ్చిందో ఆ శరీరానికి సంబంధించినటువంటి ప్రక్రియ, నిర్దేశించబడిన ప్రక్రియ పేరు ధర్మం. అంతేగాని ధర్మం అంటే మా మతం మా ధర్మం, మీ మతం మీ ధర్మం అనకూడదు. మతానికి ధర్మం కాదు, మతం అనేది వేరు, ధర్మం వేరు. మతం వేరు, ధర్మం వేరు. మతం వేరు, ధర్మం వేరు. ఇక్కడ సనాతన ధర్మం గురించి చెప్పుకుందాం. ఒక శక్తి, ఈ యావత్ సృష్టికి మూలమైనటువంటి శక్తి, తాను యావత్ సృష్టిని సృష్టించి తాను సృష్టించబడకుండా ఉన్నది. తాను ఎప్పుడు సృష్టించబడదు. ఏది శక్తి ఎప్పుడు ఉంటుంది?
తాను ఈ సృష్టికి మూల కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, ఈ సృష్టి యావత్తుకి సృష్టించడానికి కారణమై తాను సృష్టించకుండా ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఆ శక్తి, ఈ సృష్టి సృష్టించిన తర్వాత ఇది వృద్ధి చెందడం, అంటే జాయతే వర్ధతే క్షీయతే అంటారు. మూడు పరిణామ దశలు ఉంటాయి ఏది పుట్టినప్పటికీ కూడా. పుట్టింది అంటే అది వృద్ధి చెందుతుంది, వృద్ధి చెందింది అంటే క్షీణిస్తుంది, క్షీణి అంటే నాశనం అయిపోతుంది. అలాగే ఈ యుగం కూడా పుట్టిందంటే అది ముందుకు సాగుతుంది, అది క్షీణించిపోతుంది, లయమైపోతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైనా సరే ఈ సృష్టి క్రమంలో వాళ్ళు లయమైపోయేవాళ్ళే. అందుకు సృష్టి యావత్తూ కూడా లయమైపోయి శక్తి మాత్రమే ఉండేది. ఆ శక్తిని ఆధారం చేసుకుని ఉపాధులు ఏవైతే ఉన్నాయో, అంటే పశువు పక్షి మనిషి తిరియక్ స్థావరాదులు దేవతలు వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకుని సృష్టి స్థితి లయం అనేటువంటి మూడు కార్యక్రమాలు జరుగుతాయి. కానీ శక్తికి ఆ మూడు ఉండవు, అందుకే అది సనాతనం. అది అధునాతనం కాదు, పురాతనం కాదు, అంటే పాతది కాదు, కొత్తది కాదు. పాతదానికంటే ముందు ఉన్నది, కొత్తదానికంటే తర్వాత ఉన్నది, ఎప్పటికీ ఉండేది సనాతనం. అందుకే అది స్థిరంగా ఉండేది. సనా ఆ వచ్చింది కదా, ఆ సనా అని పెట్టామనుకోండి ఆసనం అవుతుంది. ఆసనం అంటే స్థిరం, సుఖం, ఆసనం అని. అంటే స్థిరంగా ఉండేది, సుఖంగా ఉండేది, అంటే తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ ఉండేటటువంటిది, ఈ లోకంలో తాను చేసే చర్య ద్వారా తన సుఖాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి ఇంకొకరు సుఖాన్ని విఘాతం కలిగించకుండా వారికి కూడా సుఖాన్ని అందించేటటువంటిది ఏదైతే ఉందో అది సనాతన ధర్మం.